हेलो अंडी अंदर की नमस्ते नेनु मी लक्ष्मी सरस्वती वेलकम बैक टू अवर चैनल पद्मावती नेचुरल ऑयल्स एंड फूड्स मन गानुगुलो नुव्वुल नून तैयार चेस्तुन्नामु चूसेयंडी इक्कड नुव्वुल अंडी बेस्ट क्वालिटी आफ् नुव्वुलु सॉर्टेक्स नुव्वुलु तीसुकुन्नामंडी लास्ट टाइम पल्ली नूने वेरुशनग नूने पट्टिनप्पुडु मीकु चूपिंचडं मर्चिपोयानु वेरुशनगलु सो वेरुशनगलु एला उंटायि ఎప్పుడూ ఇలాగే ఉండవు క్వాలిటీ అంటే రెడ్ కలర్ వైట్ కలర్ అలా ఏది అవైలబుల్ ఉంటుంది తీసుకొచ్చి పెడతామండి ఇక్కడ నేను 18 కేజీలు నువ్వులు తీసుకుంటున్నానండి సో ఫస్ట్ బ్యాచ్ అయితే మనకి 18 కేజీస్ వేసుకోవచ్చండి నెక్స్ట్ నుంచి 15 16 వేసినా కూడా స్టార్టింగ్ 18 కేజీస్ నువ్వులు పల్లీలు ఏదైనా కూడా 18 కేజీస్ వేసుకోవచ్చు సేమ్ పల్లీ ఆయిల్ లాగానేనండి ఇది కూడాని కొంచెం అది తిరిగి పౌడర్ అయ్యాక మనము వాటర్ పోసుకోవటం తర్వాత ఒక పావు గంట 2 నిమిషాలు తిరిగి చెక్క కట్టి ఆయిల్ రావటం సేమ్ ఒకటే ప్రాసెస్ అండి స్టార్టింగ్లో నువ్వులు నాకు తెలియక ఆంధ్ర నుంచి నువ్వు పప్పు తెప్పించి ఆయిల్ పట్టి సేల్ చేసేవాళ్ళం అండి మాది ఆంధ్ర కాబట్టి జనరల్గా నాకు నువ్వు పప్పు గురించి తెలుసు ఈ నువ్వుల గురించి తెలీదు సో తర్వాత ఒక పెద్ద ఆయన చెప్పారు నాకు ఈ నువ్వులు మంచిది అనేసి నువ్వు పప్పు అంటే పాలిష్ అయిపోతుంది పొట్టేమీ ఉండదు పైన దాంతో చేసిన నూనె కన్నా దీంతో చేసిన నూనె మంచిది అని ఆయన చెప్పడంతో నేను అప్పటి నుంచి కూడా ఈ నువ్వులే వాడుతున్నామండి మనం ఆయిల్ చేయడానికి కొంచెం తిరిగాక వాటర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది నువ్వులు ఏంటంటేనండి జనరల్గానే కొంచెము నురగనేది అనేది ఎక్కువ ఉంటుంది నువ్వుల నూనెలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నువ్వుల నూనె బాగా పొంగి వస్తుందండి తాలింపు ఎగుతుందో లేదో తెలియట్లేదు అని అంటున్నారండి మీరు జనరల్గా కర్రీస్లో నువ్వుల నూనె యూస్ చేసుకుంటే తాలింపు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఆ ఉల్లిపాయ ముక్కల చెమ్మకి మీకు నురగ అనేది పోతుందండి అదే మీరు కనుక తాలింపు వేసుకుంటే కొంచెం మీరు గరిటతో పైకి తీసుకుని చూసుకోవాలండి వేరే ఆప్షన్ లేదు ఇందులోని చాలా నురుగుంటుందండి సహజంగా నువ్వుల యొక్క సహజ గుణమే బాగా నురగ రావటం అనేది పల్లి ఆయిల్ అయితే మ్యాక్సిమం 1 అవర్లో కంప్లీట్ అయిపోతుందండి కానీ నువ్వులు నూనె చేసినప్పుడు ఇది 1.5 అవర్ నుంచి 2 అవర్స్ టైం పడుతుందండి ఆ నురగ అంతా ఉంటుంది మొత్తం ఆయిల్ అంతా బయటికి రావడానికి 2 అవర్స్ కూడా పడుతుందండి ఒక్కొక్క బ్యాచ్ 1.5 అవర్ 2 అవర్స్ మధ్యలో పడుతుందండి సేమ్ దీన్ని కూడా పల్లి వేరుశనగ నూనెలాగానే స్టీల్ డ్రమ్లో పెట్టి ఒక 2 డేస్ ఉన్నాక తర్వాత బాటిల్లో వేయటం జరుగుతుందండి తర్వాత నుంచి మనం వాడుకోవచ్చు నువ్వులు నురగ చూసారా ఎంత ఉందో అందుకే అండి అంత నురగ వస్తుంది నువ్వుల నూనె వాడినప్పుడల్లని ఆల్మోస్ట్ అయిపోయిందండి ఈ బ్యాచ్ అదిగోండి నువ్వుల నూనె 2 డేస్ తర్వాత అలా బాటిల్లో పోసేయమన్నమాట మన దగ్గర 1 లీటర్ అండ్ 5 లీటర్ క్యాన్స్ అవైలబుల్ ఉంటాయండి ఇంకా మన స్టోర్ నుంచి అప్ టు 10 కిలోమీటర్స్ వరకు ఫ్రీ హోమ్ డెలివరీ అవైలబుల్ ఉందండి మినిమం 5 లీటర్ తీసుకుంటే ఫ్రీ హోమ్ డెలివరీ అండి అదే కాకుండా మన దగ్గర చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి హోమ్మేడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి హెల్దీ ప్రోడక్ట్స్ ఉన్నాయి హెల్దీ స్నాక్స్ ఉన్నాయి మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఈ ఆయిల్ అనేది కొంచెము మనకి షేడ్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి ఎప్పుడు కూడా ఒకే షేడ్ ఉండదు నువ్వుల నూనె అయినా కూడా కొంచెం లైట్ డార్క్ ఉంటుంది పల్లీ కూడా కొంచెం వైట్ పల్లీ పట్టామనుకోండి కొంచెం లైట్ కలర్ ఉంటుంది అదే డార్క్ పల్లీ పడితే కొంచెం డార్క్ కలర్ ఉంటుందండి డిఫరెన్స్ అనేది లైట్గా డిఫరెన్స్ ఉంటుంది ఏ ఆయిల్కైనా కొంచెం డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఇది కొన్ని చిక్కీస్ అండి మనకి ఆంధ్ర నుంచి వస్తాయి చిక్కీస్ బెల్లంతో చేసిన నువ్వులు చిక్కీ పల్లీ చిక్కీ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అండి అవి ఇంక ఇవన్నీ హోమ్మేడ్ పచ్చళ్ళు అండి అన్నీ మనకి 10 రకాల వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి మన దగ్గర అన్నీ కూడా 1/2 కేజీ ప్యాకెట్స్లో మనకి లభిస్తాయి ఇకపోతే రాకెట్లో దంచిన కారం పసుపు అండి అవి చింతపండు సీడ్లెస్ చింతపండు బెస్ట్ క్వాలిటీ చింతపండు అండి అది ఇంకా వడియాలు అప్పడాలు డేట్స్ డ్రై ఫ్రూట్స్ చాలా రకాలు ఉన్నాయండి మన దగ్గర రైస్ అండి ఆర్గానిక్ రైస్ బెస్ట్ క్వాలిటీ రైస్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర కంట్రీ ఎగ్స్ ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర అవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తానండి
మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే.